మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైన రోజు భక్తులు హనుమాన్ జయంతిని రెండు విధాలుగా జరుపుకుంటూ ఉంటారు కొందరు చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారని భావించి ఆ రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు మరికొందరు వైశాఖ బహుళ దశమి తిథి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు హనుమన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు అంటూ ఉన్నారు మరి హనుమన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి రోజు స్త్రీలు ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆంజనేయ స్వామి వారి మహత్యంలోని ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము శ్రీరామచంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మారణ్యం అంటే రాక్షసుల చేత ధ్వంసం చేయబడ్డ గ్రామాలను రాముడు పునర్నిర్మించి నివాసయోగ్యం చేయించాడు ఆ గ్రామాలకు మండల నగరం అనే దాన్ని ప్రధాన కేంద్రంగా చేశాడు అక్కడ వేద వైద్యులు సత్కర్మ ఆచరణలు పండితులు జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు రాముడు దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నియమించాడు శ్రీరాముని తరపున హనుమవారిని చక్కగా కాపాడుతూ ఉన్నాడు ప్రజలందరికీ కూడా మంచి రక్షణ కల్పించాడు కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు గొప్ప ధర్మ వ్యవస్థ నేర్పరిచి దాన్ని దిన దినాభివృద్ధికి కృషి చేశాడు కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని ఆంజనేయుడు అక్కడి వరకే వదిలి మాదన పర్వతం చేరి శ్రీరామునిపై ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నాడు కలియుగంలో కన్యాకుబ్జం అనే ఒక పట్టణాన్ని అమంతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి మాయా అనే భార్య ఉంది వారికి రత్నగంగా అనే కూతురు జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ సర్వ విద్యాశారాధన చేశారు ఆమెకు పెండ్లీడు వచ్చింది వర అన్వేషణ చేస్తూ ఉన్నారు వీరి పురోహితుడు ధర్మ సుఖుడు ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కలిగిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ పురోహితుడు రాజుతో మహాత్మ కలి ప్రవేశించింది కల్మషం అంతటా వ్యాపించిపోతుంది అన్నాడు రాజు కలి కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు ఆయన దానికి అర్థం అసత్య ప్రచారం అని చెప్పి కలికాలంలో అబద్ధం చెప్పేవారు వేదాన్ని దూషించేవారు హింసను పెంచేవారు ధర్మాన్ని వదిలేసి అర్ధ కామాలను మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు విశ్వాసహీనులు కామ పరాయణులు దైవ చింతన లేనివారు ఢాంబికులు వేషధారులు పాసాందులు ప్రజా వంచకులు అసూయాపరులు మూర్ఖులు పెరిగిపోతూ ఉంటారు వీటి వల్ల ఆ ధర్మాలన్నీ కూడా రాజుకు సంక్రమిస్తాయి మీరు ధర్మపరులు గనుక భారాన్ని దేవుడి మీద వేయండి మన చిరంజీవికి మంచి వరుణితో త్వరలోనే వివాహమవుతుంది అని చెప్పాడు కొంతకాలానికి బ్రహ్మ వర్తనాన్ని పాలించే పాలుడు అనే రాజుకు రత్న గంగను ఇచ్చి వివాహం చేశారు కుంభిణీపాలుడు భార్యతో కలిసి ధర్మ అరణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు కుంభిణీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు అప్పటిదాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మాచరణకు యజ్ఞయాగాలకు ఇవ్వబడిన ఆగ్రహాల అన్నిటినీ కూడా లాగేసుకున్నాడు జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు వాళ్ళు యజ్ఞ యాగాలు వారిని హింసించి శిక్షించేవారు జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కుతోచలేదు దుష్టులకు రాజబలం తోడయింది ఇక భరించలేక అందరూ కలిసి కన్యాకుబ్జ రాజు అయినటువంటి అమంతుడు రాజు దగ్గరకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్ళారు తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని త్రేతాయుగంలో శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహాలను తమకు ఇచ్చాడని తమ అల్లుడు కుంభిణీపాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకుని హింసిస్తున్నాడని ఆరాధన యజ్ఞ యాగాదులను నిషేధించాడని పూర్వజీవితం కొనసాగించడానికి దుర్భరంగా ఉన్నదని మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించుకున్నారు రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు అల్లుడు కుంభీపాలుడికి కబురు చేసి లాక్కున్న భూములన్నిటినీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి వెయ్యమని వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజు పత్రం ఇచ్చి వారిని పంపాడు వారందరూ కూడా కుంభినిపాలుడికి రాజపత్రం ఇచ్చారు ఇది అల్లుడికి కోపం తెప్పించింది దానితో ఆయన మొండిగా మీకు ఏ రాముడు భూమిని ఇచ్చాడో ఆ రాముణ్ణే రమ్మనండి ఆయనతో పాటు తోక వాడిని కూడా తీసుకుని రండి అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్లుగా చేస్తా అని భీష్మించుకుని కూర్చున్నాడు పాపం కొంతమంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగలేక జైన మతాన్ని తీసుకుని రాజుకు లోబడి జీవిస్తూ ఉన్నారు మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయుస్థతుడైనటువంటి హనుమంతుడు ఒక్కడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగారు భక్త సులభుడైనటువంటి మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించాడు వారు హనుమంతుణ్ణి పూజించారు తమ బాధను వెళ్ళబోసుకున్నారు వారిని రక్షించాలనే ఉద్దేశంతో మనసు కరిగి తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను కుడి చేతి నుండి ఇంకో రోమాన్ని తీసి ఒక భూర్భర పత్రంతో భద్రంగా ఉంచి దాన్ని బ్రాహ్మణులకిచ్చి రాజు దగ్గరకు వెళ్ళి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు ఏర్పడి రాజ సౌధాన్ని పట్టణాన్ని కాల్చివేస్తాయి మీ గ్రామాలను మీకు ఇచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడి చేతి రోమాన్ని విసిరండి అప్పుడు అంతా యథాస్థితిలోనికి వస్తుంది అని చెప్పి పంపించాడు హనుమంతుడు అక్కడ మూడు రోజులు ఉండమని ఆకలి దప్పులతో బాధ పడుతున్నారు గనుక తానిచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి అదృశ్యమైనడు హనుమ బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ప్రసాదం తీసుకుని స్వస్థత చెందారు మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు మూడు రోజులు అందులో ఉండి నాలుగవ రోజున వారి అగ్రహారాలకు శిలాగ్రం చేర్చుకున్నారు మర్నాడు వారంతా కూడా రాజు దగ్గరకు వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు రాజు దానిని మన్నించకుండా అవమానించాడు దానితో బ్రాహ్మణులందరూ కూడా హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు పట్టణమంతా కూడా అంటుకుని భస్మీభూతమైపోతుంది ఆర్తనాణాలు పట్టణమంతా కూడా వ్యాపించాయి జైనులందరూ కూడా పారిపోయారు బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి రాజు భయపడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు అప్పుడు బ్రాహ్మణులు కుడి చేతి రోమాన్ని విసిరివేశారు దానితో పట్నం మామూలు అయ్యింది రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముని భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు ధర్మ సంస్థాపకుడై విష్ణు ధ్యాన రథుడై ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా పాలించాడు త్రిమూర్తాత్మక స్వరూపుడైన హనుమను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కైవల్యం చేశారు ఇక వీడియోలోకి వస్తే చాలామంది చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమాన్ జయంతి రోజు చక్కగా ఉదయమే స్నానం చేసుకోవాలి ఈరోజు ఆడవారు ఎరుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఎరుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు ధరించటం వలన ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుంది ఇలా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంట్లోనే స్వామివారిని పూజించుకోవాలి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి హనుమాన్ జయంతి రోజు హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎరటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్ధాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఈ రోజు హనుమంతుణ్ణి ఆలయాల్లో ఆకుపూజ చేయించటం హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి ఎరటి సింధ్వరం ఎరటి పుష్పాలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి పూజా సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచ హారతిని స్వామివారికి అర్పించుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది ఇంకా అరగొండ పొన్నూరు కసాపురం గండి క్షేత్రం వంటి స్వామివారి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం ఇదే రోజున హనుమన్ ధ్యాన శ్లోకాలు హనుమన్ చాలీసా పుస్తకాలు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరతాయని నమ్మకం ఈ వీలైనన్ని వీలైనన్నిసార్లు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఇలా హనుమన్ జయంతి రోజు ఈ చిన్న చిన్న పనులు చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది భయాలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు